విషయములు విడిచిపెట్టవలెను. అండ్ వి షుడ్ ఫస్ట్ టేక్ 5 థింగ్స్. 5 స్వభావాలు విడిచిపెట్టవలెను. అండ్ వి షుడ్ లీవ్ 5 క్యారెక్టర్స్. 8వ వాక్యములో 5 స్వభావాలను సంపివేయవలెను. అండ్ ఇన్ 8th వర్స్ వి షుడ్ మోడిఫై 5 క్యారెక్టర్స్. చదువు. కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అని వీటన్నిటినీ విసర్జించుడి. దేవునికి స్తోత్రం. ప్రైజ్ బి టు ద లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డ, డియర్ చైల్డ్ ఆఫ్ గాడ్, ముందు చెప్పబడిన 5 విషయాలు చంపివేయడి. ద ఫస్ట్ 5 థింగ్స్ వి షుడ్ మోడిఫై దెమ్. 8వ వాక్యములో 5 విషయాలు విడిచిపెట్టుడి. అండ్ ఇన్ వర్స్ 8 దిస్ 5 క్యారెక్టర్స్ వి షుడ్ పుట్ ఆఫ్. కోపము, విరోధము, ఇంకా కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ బి టు ద లార్డ్. ఈ స్వభావాలను విడిచిపెట్టము. వి షుడ్ పుట్ ఆఫ్ దిస్ క్యారెక్టర్స్. బాప్తిస్మ్ తీసుకున్నా గానీ మనలో ఉన్న కోప స్వభావము మాటల. ఈవెన్ దో వి హావ్ టేకెన్ బాప్టిజం, ద క్యారెక్టర్ ఆఫ్ యాంగర్ ఇస్ నాట్ టేకెన్ అవే ఫ్రమ్ అస్. దేవునికి స్తోత్రం. ప్రైజ్ బి టు ద లార్డ్. ఒక వ్యక్తి ఇంట్లో వాళ్ళందరికంటే మహాకోపిష్టి. And a man is the most, he is a terrible man of anger in his house. Ayin ochadante intu valandaru bayapadipothunna. If he enter into his house, the whole family will tremble. Anta bhayankaramaina kobish. And such a anger he has. Oka roju ayina aranyanki velle samayamlo oka munin chusadu. And when he was going out, he saw his sage. ముని అక్కడున్న శిష్యులతో అన్నాడు, మీరు ఎంత సమాధానం సంతోషంగా ఉన్నారు, ఇది ఎట్లా మీరు పొందుకున్నారు? అండ్ దిస్ యాంగ్రీ మ్యాన్ హీ మెట్ ద సేజ్ అండ్ హిస్ డిసైపుల్స్ అండ్ ఆస్క్ దెమ్, హౌ కమ్ యు బీ సీన్స్ విత్ సో పీస్ అండ్ కామ్నెస్. మునిని కూడా అడిగాడు, మీరు ఎంత ప్రశాంతంగా ఉన్నారు, ఎలాగో. అండ్ హీ ఆస్క్ ద సేజ్, హౌ కెన్ యూ లీడ్ సచ్ ఎ కామ్ అండ్ పీస్ఫుల్ లైఫ్. నేను మహాకోపిష్ని, నా కోప స్వభావం మార్తల. ఐఎమ్ ఎ షార్ట్ టెంపర్డ్ మ్యాన్ అండ్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. దేవునికి స్తోత్రం. ప్రైజ్ బి టు ద లార్డ్. ఆయన ఏమి ఉత్తరం ఇవ్వల. బట్ హి నెవర్ గేవ్ ఎ రిప్లై టు హి. ఒక మాట అన్నాడు. జస్ట్ హి స్పోక్ ఎ వర్డ్. 7 రోజులకు నువ్వు చనిపోతావు. Within 7 days you will die. 7 రోజులు నువ్వు చనిపోతావు. Within 7 days you are going to die. ఇంతే అన్నాడు. The sage gave such a reply and with this man came out. ఆ వాక్కు విని మనసులో దుఃఖం. And when this man heard that my words, he was very grieved. నేను 7 రోజులకు చనిపోతా. Within 7 days I am going to die. దేవుని స్తోత్రం. Praise be to the Lord. 2వ రోజు అయింది, ఇంకా నేను 5 రోజులకు 6 రోజులకు చనిపోతా. And the second day has come and he thought, within 6 days I am going to die. రోజు నేను చనిపోతాను. Day by day is passing on and is feeling that I am going to die. దేవునికి స్తోత్రం. Praise be to the Lord. మొదటి రోజు అయింది. The first day passed. 2వ రోజు అయింది. Second has passed. 3rd day has come. 4వ అయింది. 4th day has come. చనిపోతున్నా. అండ్ హీ సెడ్ ఐఎమ్ గోయింగ్ టు డై. ఇంకా 2 రోజులు ఉండే. 2 మోర్ డేస్. ఇంకా 2 రోజులు చనిపోతా. Within 2 days ఐఎమ్ గోయింగ్ టు డై. 6 రోజులు అయిపోయింది. 6 డేస్ హావ్ గాన్. 7వ రోజు వచ్చింది. ద 7th డే హస్ కమ్. దేవుని స్తోత్రం. ప్రైజ్ బి టు ద లార్డ్. ఈ రోజు నా మరణ రోజు. అండ్ దిస్ డే ఇస్ మై డే ఆఫ్ డెత్. ఎప్పుడైతే ఈ మరణ వేదంతో ఉన్నాడు. వెన్ హీ వాస్ సీన్ విత్ దిస్ పెయిన్ ఆఫ్ డెత్. ఆ ముని వాళ్ళ ఇంటికి వచ్చాడు. దట్ సేజ్ హస్ విజిటెడ్ దేర్ హౌస్. దేవుని స్తోత్రం. ప్రైజ్ బి టు ద లార్డ్. అప్పుడు ముని అడిగాడు. దెన్ ద సేజ్ ఆస్క్డ్ హిమ్. ఈ 7 రోజుల్లో ఎవరి మీద కోపడ్డావా? Within these 7 days, did you get angry on any other person? ఎక్కడండి కోపడేది? సావు ముందుంటే కోపడేది ఎక్కడ? Then he said, how can I get angry? Because death is before me, I cannot get angry, he said. ఎవరి మీద కోపడ్డావు? And he asked him, did you get angry? ఎవరి మీద కోపడలేను. I did not get angry on my wife. మా పిల్లల మీద కోపడలేను. Nor my children. ఎవరు ఎంత నష్టం కలిగించినా కోపడలేను. Whatever they have done, I didn't. నా ముందు మరణం ఉంది. Because death is before me. దేవుని స్తోత్రం. Praise be to the Lord. ఆ 7 రోజులు. And the 7th day has come. కోపడ్డావ? He asked, did you get angry on anyone? కోపడలేదు. No, he said. దేవుని స్తోత్రం. Praise be to the Lord. చెప్పాడు, తిరిగి వెళ్ళిపోయాడు. And he said and he left. ఇదే నువ్వు ముందుకు సాగు. And the same way you go forward. కోపాన్ని చంపడానికి నేను ఆ వార్త ఉపయోగించా. To kill your anger, I have spoken this word to you, he said. కానీ నువ్వు చనిపోవు. But you will not die. ఈ స్వభావములు బాప్తిస్మ ద్వారా పాతిపెట్టబడవలెను. We should bury all these characters at baptism. దేవుని